ఇంటెంట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మిత్రులందరికీ కూడా పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి. అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలి. అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నేను. ఈ బహుజన మాక్ అసెంబ్లీ నిన్న జరిగింది మాకినేని బసవపున్నయ్య హాల్లోని. మీ అందరికీ తెలుసు ఈ మాక్ అసెంబ్లీ ఎందుకు నిర్వహిస్తున్నామో, ఏ పర్పస్ మీద నిర్వహిస్తున్నామో, దీని మోటివ్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, దేనికోసం మేము ఈ మాక్ అసెంబ్లీని ప్రవేశపెట్టామనేది మీకు మొన్న చెప్పడం జరిగింది. అది చాలా అత్యంత మేము ఊహించిన దానికన్నా మిన్నగా సక్సెస్ అయింది. రాష్ట్రం నలుమూలల నుంచి 400 పైన రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, స్పెషల్ ఎమ్మెల్యేలుగా, స్పెషల్ ఎమ్మెల్సీలుగా యాక్ట్ చేసే అనేక బహుజన కులాల ప్రతినిధులు నిన్న మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఈ మాక్ అసెంబ్లీకి ఒక బహుజన కమ్యూనిటీ నుంచి, ఒక బీసీ కమ్యూనిటీ నుంచి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఈ మాక్ అసెంబ్లీకి నేను రోల్ ప్లే చేయడం జరిగింది. నా పక్కన కూర్చున్న రమాదేవి గారు, ఆమె వ్యవసాయ శాఖ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని మంత్రిత్వ శాఖ నిర్వహించారు. అట్లాగే ఈమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా, అట్లాగే ఆవిడ 50% మహిళలకు వాటా దక్కాలి భారతదేశంలో. యాజ్ ది హాఫ్ ఆఫ్ ది నేషన్ మేము అన్నింటిలో అన్ని రంగాల్లో 1:1 ఉండాలి. జ్యుడిషియల్ దగ్గర నుంచి పార్లమెంటు, అసెంబ్లీ వరకు, విద్యా, ఉపాధి, అన్ని రంగాల్లో కూడా మహిళల వాటా సమానంగా ఉండాలని ఒక సమానత్వ బిల్లుని, ఒక ఎంప్లాయ్మెంట్ బిల్లుని, మహిళా బిల్లుని పాస్ చేసిన మంత్రి గారు శ్రీ వైష్ణవి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, అట్లాగే పరమశివన్ గారు హోమ్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి గారు, అట్లాగే బేగ్ గారు ముస్లిం మైనారిటీ మంత్రి, అట్లాగే ఇంకా దాదాపు అన్ని శాఖలు నిర్వహించగలిగిన సమర్థత, అందులో విప్లవాత్మైన మార్పులు తీసుకురాగలిగిన సత్తా, ఈ దేశాన్ని పరిపాలించగలిగిన నాయకత్వం కానీ, సమర్థత కానీ, నైపుణ్యం కానీ, అవగాహన కానీ మా బహుజనులకు ఉన్నది. ఎప్పటివరకు మీరు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు, మమ్మల్ని పుచ్చుకునేవాళ్ళుగా, ఓట్ల బెంగగా వాడుకున్న ఈ దేశంలో ఉన్న మనువాద రాజకీయ పార్టీలన్నింటికీ కూడా మేము ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా ఒక లెసన్ మేము చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఎప్పటివరకు ఈ దేశాన్ని పరిపాలించింది చాలు, ఈ దేశాన్ని అధమ పరిస్థితులు తీసుకెళ్ళింది, నెట్టేసింది చాలు, 80% కన్నా బహుజనులకు ఏం కావాలో, ఎలాంటి శాసనాలు కావాలో, ఎలాంటి చట్టాలు చేసుకోవాలో, ఎట్లాంటి సమన్యాయం ఈ దేశంలో ప్రజలకు జరగాలో మేము ప్రూవ్ చేయదలుచుకున్నాం, మేము ఆచరణాత్మకంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం ఈ మోడల్ అసెంబ్లీని ఇక్కడ మేము ప్రవేశపెట్టాం. అన్నిటికన్నా మెయిన్, ఈ దేశంలో రిజర్వేషన్ వల్ల ప్రతిభ తగలడిపోతుంది, మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయని కొట్టుకుంటున్న ఏ అల్పసంఖ్యాక వర్గాల ప్రజలైతే ఉన్నారో, ఈ దేశంలో అవకాశాలన్నీ 80% తీసుకుంటూ ఇంకా ఈ రిజర్వేషన్ వల్ల మా ప్రతిభ పోతుంది, మా అవకాశాలు పోతున్నాయని ఫీల్ అవుతున్న వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ మీ ద్వారా ఒక సమాధానం చెప్పదలుచుకున్నాం. నిన్న మా మాక్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్ యాక్ట్ని, రిజర్వేషన్ చట్టం కాదు మాకు కావాల్సింది, రిజర్వేషన్స్ కాదు మాకు, రిప్రజెంటేషన్ చట్టం కావాలి, ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే చెప్పారు. ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభాకి ఆ నిష్పత్తిలో, ఆ దామాషా పద్ధతిలో వాటా దక్కాలి. అలాంటి వాటా ఇక్కడ దక్కుతుందా బహుజనులకి ఈ దేశంలో, చెప్పండి మిత్రులారా. కాబట్టి అలాంటి వాటా మాకు దక్కాలి అంటే మొట్టమొదటి ఇక్కడ జరగాల్సింది 1931 ప్రాంతంలో మాత్రమే కులాల వారీగా జనాభా లెక్కలు జరిగాయి. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా జనాభా లెక్కలు సేకుండా జరగలేదు కులాల వారీగా. కాబట్టి ఎవరి కులం ఎంత ఉందో, ఎవరి జనాభా ఎంత ఉందో, కులాల జనన గణన జరగాలి ఇక్కడ. అలా జరిగినప్పుడు ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా మేము ఇవ్వాల్సింది వాళ్ళకి, ఆ వాటా వాళ్ళకి చెందాల్సిందే. అసెంబ్లీలో ఈవేళ వరకు నా సోదరుడు చెప్పినట్లుగా అసెంబ్లీలో కాలు పెట్టని 40 లక్షల మంది జనాభా ఉన్న ఎంబీసీ కులాలు ఎన్నో ఉన్నాయండి ఈ దేశంలో, 10 లక్షల పైన ఉన్న కులాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈవేళ వరకు వాళ్ళు ఒక కార్పొరేటర్గా కాదు కదా, ఒక వార్డు మెంబర్గా కాదు కదా, ఒక కౌన్సిలర్గా కాదు కదా, ఒక ఎమ్మెల్యేగా కాదు కూడా లేరు వాళ్ళు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కనీసం అలాంటి ప్రాతినిధ్యం లేని, అలాంటి మోస్ట్ వెనకబడ్డ కులాలు అన్నింటికీ కూడా మేము ప్రాతినిధ్యం కల్పించదలుచుకున్న మా మాక్ అసెంబ్లీ చెప్పదలుచుకుంది అదే. అలాగే 42 కులాల ప్రతినిధులు నన్ను అటెండ్ అయ్యారండి. అవకాశాలు లేక ఆధిపత్య కులాల కింద నలిగిపోతూ ఈ దేశంలో సంపదను సృష్టిస్తూ ఉత్పత్తి కులాలుగా, శ్రామిక కులాలుగా మిగిలిపోయిన అసంఖ్యాక బహుజన కులాల ప్రాతినిధ్యం వహించేదే మాక్ అసెంబ్లీ. దాన్నే బహుజన రాజ్యాధికార సమితి సాధించాలి. ఇది మా లక్ష్యం. అంబేద్కర్ కలలుగా మాస్టర్కి మాకు రావాలి, బహుజనులకు రావాలి. మెజార్టీ ప్రజలు ఈ దేశాన్ని పరిపాలించడమే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం. కాబట్టి అలాంటి ప్రజాస్వామ్యానికి మరి ఒక ప్రాతిపదికగా, పునాదిగా నేను రిపబ్లిక్ డే నాడు సర్వసత్తాక సర్వస్వతంత్ర
అలాగే గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య సూత్రాలని అమలు చేయిస్తులో భాగంగానే మేము ఎంతున్నామో మాకు అంత వాటా దక్కాలని అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని మేము అందిపుచ్చుకొని నేను మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. మళ్ళా నిర్వహిస్తాం. ఈవేళ ఆంధ్రదేశంలో అన్ని కులాలని కలుపుకొని అంతమందిని కలుపుకొని అసంఖ్యాక పీడిత కులాలందరినీ ఏకం చేసి ఒక విశాలమైన ప్లాట్ఫామ్ మేము ఈ పూలే అంబేద్కర్ రాజ్యాంగ సంస్కృతి పక్షాన్ని నిర్మించదలుచుకున్నాం. ఇది మిత్రులారా, ఈ దేశాన్ని పరిపాలించే నాయకత్వం కానీ సత్తా కానీ సమర్థత కానీ మాకేం కావాలో, మాకు ఎలాంటి శాసనాలు కావాలో, ఎలాంటి చట్టాలు కావాలో రూపొందించుకోగలిగిన అవకాశం మాకు ఇవ్వండి. మీరు ఎటువంటి అవకాశాలు ఇక మీరు మాకు ఇవ్వక్కర్లేదు. ఆ అవకాశాలు ఏమో మాకు అడ్డు రాకుండా ఉండండి. మా అవకాశాలు మేమే తీసుకుంటాం, మా పరిపాలన మేమే చేస్తాం. ఈ దేశానికి మేము సరైన సమన్యాయాన్ని అందిస్తాం. ఈ సమాజాన్ని అందించగలుగుతాం. ఒక మానవీయులతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఈ సమాజానికి మేము అందించగలం అనేది మేము నమ్ముతున్నాం. అదే మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. ఈ మాకే సమయం ఉద్దేశం కూడా అదే. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.